ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మావయ్య, ఏంటి పిచ్చి పని? కూతురింట్లో కనబడకపోతే కరువు పోతదని పురుగుల మందు తాగాలనుకున్నావా గోవిందు? లేదమ్మా, శివపార్వతిని ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మని నేను చెప్పాను. అన్నది ఆడపిల్లనేరా, నేను పెంచింది పరువునే. తప్పు చేశావు. చచ్చిపోవాలి అనుకున్న వాణ్ణి నువ్వు చంపేసినా నేనేమనుకోనన్నయ్యా? రే బాలి, పోతో. అయ్యా, శివ ఇంట్లో లేదు. లేదన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఇటేపు ఎవరో రాకూడదు. అట్టగనయ్యా, మేం చూసుకుంటాం. నా పరువు పోయింది, మా కుటుంబ ప్రతిష్ట నాశనమైపోయిండది, నా పరువు సర్వనాశనమైపోయిండది, నా మర్యాద మంట కలిసిపోయిండది. ఈ విషయం గురించి జనాభా తప్పుగా అనుకుంటా ఉండారు. ఒక్కగానొక్క మనవరాలి పెళ్లి చెయ్యలేకపోయిండారని జనాలు చాలా చెడ్డగా మాట్లాడుకుంటా ఉండారా? ఏంట్రా అమ్మ ఇంకా రావట్లేదండి నాన్న? అంత అందంగా రెడీ అవుతుందా? ఒకసారి చూసొస్తాను. బాబు ఎక్కడికి? నా కాబోయే భార్య దగ్గరికి వెళ్తున్నాను. అమ్మాయి గారు గుడికి వెళ్ళారు బాబు. గుడిక? అవును బాబు, గుడికే. నేను వచ్చిన ప్రతిసారి గుడికి వెళ్తుంది. అసలు ఆ గుడి సంగతి ఏంటో తేల్చాలి. దాని శవమైనా తీసుకొచ్చి దంచిన పసుపు శంపలకి పూసి ముత్తైదువుగా కాటికైన పంపిస్తాను, కానీ అస్సలు వదిలిపెట్ట. అత్త, ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. గోవింద్ మావయ్య, పిచ్చి నిర్ణయాలేం తీసుకోవద్దు. శివ ఎంతో దూరం వెళ్ళుండదు, తనని నేను తీసుకొస్తాను. అప్పటి వరకు ఈ విషయాన్ని గుట్టుగానే ఉంచండి. జాగ్రత్తమ్మా. వెళ్తున్నాను నాన్న, దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు ఎలా ఉంటావో ఏంటో అన్నది దిగులుతో ఇప్పటిదాకా పొలిమేర దాటలేకపోయాను. నా మంచి కోరే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావని అర్థమైంది. ఇక ఆలస్యం చేయకూడదు. పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యే నీ కంటికి కనబడతాను. ఆటో! ఎక్కడికమ్మా? ఎక్కడికైనా పోనీ. ఎక్కడికమ్మా? హైవే రోడ్డు దగ్గర దిగబెట్టు. సరే, ఎక్కండి.
అన్నా. ఎక్కించుకుని వెళ్తే నా మీదకి నా ఆటో ఎక్కించేలా ఉన్నాడు మీ గంగబావ. బావా, నువ్వు వెళ్ళు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను మా నాన్న చెప్పినట్టే చేస్తున్నాను. నేను పోలీసునై తిరిగి ఊరికి వస్తాను. నాకు ధైర్యం చెప్పిన మా నాన్న గర్వపడేలా చేస్తాను. ఎప్పుడు? వచ్చే సంవత్సరం మీ నాన్న వర్ధంతైనప్పుడా బావా, ఏంటా మాటలు? ఈరోజు మీ అక్క గౌరీ చనిపోయిన రోజు మాత్రమే కాదు, నిన్ను కన్న తండ్రి చనిపోయే రోజు కూడా అక్కడ మీ నాన్న పురుగుల మందు తాగి ప్రాణం తీసుకోవాలనుకున్నాడు. తెలుసా, తన ప్రాణం కంటే పరువు కంటే నీ భవిష్యత్తు ముఖ్యం అనుకున్నాడేమో. కానీ నువ్వు పోలీస్ అయి తిరిగి వచ్చే టైంకి మీ నాన్నని ఫోటోలో మాత్రమే చూస్తావు, ఈ జన్మలో అతన్ని చూడలేవు. ఏడవకు, మీ నాన్నకి ఏం కాలేదు. సమయానికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేదంటే పసుపు దంచే కార్యక్రమం కాస్త మీ నాన్న దహన సంస్కారాలు జరిగే రోజయ్యేది. నాన్న నన్ను ప్రోత్సహించి పంపించాలనుకున్నాడు బావా, కానీ నేను వెళ్ళిపోతే మా నాన్న ప్రాణాలు తీసిన హంతకురాలనవుతాను. పరోక్షంగా ఆయనని చంపేసిన దాన్ని నేనవుతాను. అందుకే నేను చెప్తున్నాను, ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇంటికెళ్దాం పద. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.